కరువు జిల్లాలకు సాయం ప్రకటించాలని కోరుతూ సిపిఐ సిపిఎం జనసేన ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో బంద్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్లపై నిరసన తెలిపారు. ఒంగోలులో జరిగిన బంద్లో సిపిఐ సిపిఎం రాష్ట కార్యదర్శులు రామకృష్ణ మధు పాల్గొన్నారు. ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు నేతలను కార్లను అరెస్ట్ చేశారు. కరువుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దేవుడు మిత్తి అది దాన్ని చేపట్టాలి. తక్షణమే జిల్లాలో కరువు సహాయక చర్యలు పట్టవలసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న 9 జిల్లాల్లో 347 మండలాలు కరువుగా ప్రకటించి అందరినీ కూడా గాలికి వదిలేశారు. ఎక్కడా కరువు సహాయక చర్యలు చేపట్టలేదు. ఇవాళ 6 జిల్లాల్లో పెద్ద ఎత్తున తీవ్రమైన నిరసన తెలియజేస్తా ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి నిన్న సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసి తన చేతులు దులుపుకుంది. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి రోజుకు 2 శిలాఫలకాలు వేస్తావా? ప్రజల్ని మోసం చేస్తావా? 347 మండలాల్లో లక్షలాది కుటుంబాలు ఇప్పటికే వలసలు పోయారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా 1400 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ సహాయం కోరాడు. ఆ రకంగా కూడా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు రెండు కూడా రాజకీయాలు చేస్తా ఉన్నాయి తప్ప కరువుతో అల్లాడుతున్న జన